హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి సో ఈ రోజు అయితే మరికొన్ని కలెక్షన్స్ అండి ఇటు దివాళీకి అటు నవరాత్రులకి కూడా ఉపయోగపడేలాగా నవరాత్రులకి ఇన్ ద సెన్స్ ఇప్పుడు బుక్ చేసుకుంటే నవరాత్రి ఫస్ట్ డేకి అయితే ఇవ్వలేనండి బట్ మిడ్ ఆఫ్ నవరాత్రి అయితే డెఫినెట్ గా ఐ విల్ ట్రై టు గివ్ యూ ద డెలివరీ సో ఒక్కసారి ఈ విషయాన్ని కొంచెం గుర్తు పెట్టుకుని అప్పుడు మీరు ఆర్డర్ చేయండి ఎందుకంటే టూ డేసే ఉంది ఇంకా మనకి హార్డ్లీ మండేకి బట్ నార్త్ సైడ్ అట్లా అంటే కదా నేను డెలివరీ ఇవ్వలేను అక్క అంత దూరము సో దాన్ని బట్టి మీరు ఆర్డర్స్ అనేవి చేసుకోండి అట్లీస్ట్ మీరు ఒక 4-5 డేస్ ముందు పెట్టున్నా ఐ కుడ్ హావ్ డెలివర్డ్ టు నవరాత్రి స్టార్టింగ్ డే సో ఇప్పుడైతే అంత టైం లేదు కాబట్టి విత్ ఇన్ ఏపీ తెలంగాణ అయితే మాత్రం ఐ విల్ ట్రై టు గివ్ యూ డెలివరీ బై మండే ఆర్ ట్యూస్డే అండి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సో తర్వాత మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది మన ఈ లాంగ్ బ్యాక్ 3-4 వీడియోస్ చూసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ కూడా చాలా మంది కొంతమంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అడుగుతున్నారు బట్ ప్రజెంట్ వీఆర్ నాట్ ఓకే విత్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ అండి రెస్ట్ ఆల్ వీఆర్ డీలింగ్ అండ్ నార్త్ కానీ సౌత్ కానీ అంతా కూడా మనం చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఏంటంటే కొత్త కలెక్షన్స్ అటు దివాళీకి అటు మనకి నవరాత్రులు కూడా చిన్న 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 ఐటమ్స్ అడుగుతున్నారు కదా సో దానికి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను ఈరోజు సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ఫస్ట్ వచ్చేసి నేను చూపించిపోతాను ఇక్కడ లక్ష్మీదేవి అండ్ గణపతి అండి కమలంలో కూర్చున్న లక్ష్మీదేవి విత్ గణేష అనమాట ఇక్కడ లక్ష్మీదేవి చూసినట్టయితే మనకి కుండతో ఐ మీన్ ధనలక్ష్మి కుండతో ఇలా పట్టుకుని కూర్చున్నారనమాట లక్ష్మీ కుండతో సో కమలాలు కూడా మీకు చాలా బాగా కనిపిస్తున్నాయి అండ్ ఫేస్ కూడా లక్ష్మీదేవి చాలా చబ్బీగా స్మైలింగ్గా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి 2.2-2.3 ఇంచ్లో మనకి లక్ష్మీదేవి ఐడల్ అనేది సాలిడ్ పీస్ అండి సో ఇప్పుడు అవైలబుల్గా ఉంది చాలామంది లక్ష్మీదేవి విత్ గణేష సెట్తో కావాలనుకుంటారు ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఎలోన్ లక్ష్మీదేవి కూడా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అండ్ గణేష అండి లక్ష్మీదేవికి సెట్ అయ్యే గణేష అనమాట సేమ్ సెట్ సో ఎక్కడ కూడా మనకి వేరే ప్యాటర్న్ అనిపించదు రెండు కూడా సేమ్ సెట్ ఒక సెట్లో పీసెస్ అనమాట సో యాజ్ యూ లైక్ మీరు ఒకటి తీసుకోవాలంటే ఒకటి తీసుకోవచ్చు లేదా రెండు తీసుకోవాలంటే రెండు తీసుకోవచ్చు యాజ్ యూ విష్ అండ్ ఇది వచ్చేసి 2.3 ఇంచెస్లో మనకి ఈ ఐడల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ నేను పెట్టిన చౌకీ వచ్చేసి దీనికోసమే అన్నట్టుగా తయారు చేసిన చౌకీ అండి అండ్ దిస్ ఈజ్ నాట్ టూ మచ్ హెవీ బట్ అప్రాక్సిమేట్లీ ఒక 280-300 గ్రామ్స్ అయితే ఉంటుందండి సో మనకి రెండు విగ్రహాలు పెట్టుకోవడానికి చాలా వెసులుబాటుగా ఉన్నది అండ్ విగ్రహం ప్రతి అంటే నాలుగు వైపులో కూడా మనకి కమలాలు అనేవి డిజైన్తో చాలా బాగా ఎంబోస్ చేశారు అండ్ మీకు నాలుగు వైపులో కూడా మనకి ఇలా కార్డులు వస్తాయన్నమాట కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఓవరాల్ లెంత్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 3.8 ఇంచ్ అంటే ఓన్లీ నేను పీట భాగం చెప్తున్నాను అదే మీరు కాళ్ళతో కలుపుకున్నట్టయితే 4.2 ఇంచ్ దాకా ఉందండి సో యాప్ట్ ఫర్ ఈ సెట్ అనమాట మనకి ఈ సెట్కి కరెక్ట్గా యాప్ట్ అయినట్టుగా ఉందనమాట ఈ చౌకీ అనేది సో చౌకీ కావాలనుకున్న వాళ్ళు చౌకీ తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ యూ లైక్ ఈ సింగిల్ కావాలనుకున్న వాళ్ళు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ తర్వాత వచ్చేసి అన్నపూర్ణాదేవి అండి అన్నపూర్ణాదేవి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 2.3 ఇంచెస్ అండి మనం అలా చెప్పలేం కాబట్టి 2.8 ఇంచ్లో మనకి అన్నపూర్ణదేవి అయితే అవైలబుల్ ఉన్నారు అండ్ అన్నపూర్ణదేవిని పెట్టడానికి కూడా మనం చిన్ని ఇలాంటి చౌకీస్ కూడా వాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి 3x3 సైజ్లో ఉంటుంది సో అదే అనుకుంటున్నా 2.5 సైజ్లో మనకి అవైలబుల్గా ఉంది సో ఇటువంటి చౌకీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో అన్నపూర్ణదేవి అడలు మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట సో సింగిల్ ఈ అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇప్పుడు నేను చూపించే సైజెస్ ఏవైతే ఉన్నాయో మన నవదుర్గల్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి సో నవదుర్గల కలెక్షన్ చాలామంది అడుగుతున్నారు బట్ ప్రత్యేకించి నవరాత్రులకి నవదుర్గ సెట్ అంటూ ఏమీ ఏమంటారు తయారు అవ్వలేదు బట్ మన దగ్గర ఉన్నవి లైక్ 2 ఇంచ్ 2.5 ఇంచ్ 3 ఇంచ్ ఆ రేంజ్లో మనం మనిషేశ్వర మర్దిని కానీ సరస్వతీదేవి కానీ లేదా బాలాంబిక కానీ వీళ్ళందరూ కూడా మనం ఆ హైట్ రేంజ్లో మనం సెట్ చేసి ఇస్తున్నాం అనమాట సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి జస్ట్ వాట్సాప్ మీ బట్ నేనైతే నవరాత్రి స్టార్టింగ్ డేకి అయితే డెఫినెట్గా డెలివరీ అయితే ఇవ్వలేనండి దయచేసి ఒకటి గమనించి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఈమె వచ్చేసి అన్నపూర్ణదేవి అనమాట అండ్ మనకి 3.2-3.5 సైజ్లో కూడా అన్నపూర్ణదేవి ఉన్నారు అండ్ 4.4 ఇంచెస్లో కూడా అన్నపూర్ణదేవి ఉన్నారు సో డిపెండ్ ఆన్ యువర్ నీడ్ అండ్ మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు లైక్ మీరు ఏ హైట్ అన్నపూర్ణదేవి కావాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మూవ్ ఆన్ మనం వచ్చేసి గజలక్ష్మి అండి సో గజలక్ష్మి కూడా మనకి నవదుర్గల్లో కలుస్తారు సో నవదుర్గల్లో మనకి ఈ సైజ్లో మనకి గజలక్ష్మి ఓకే అనమాట సో ఈ గజలక్ష్మి వచ్చేసి మనకి 2.3 ఇంచ్లో గజలక్ష్మి అండి అండ్ విత్ వచ్చేసి 3 ఇంచ్ విత్ అనేది వచ్చిందనమాట గజలక్ష్మిలో మనకి ఇంకా మనకి మోడల్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి నెక్స్ట్
ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాక్ లో గజలక్ష్మి అనమాట. అండ్ అంతకు ముందు మీకు ఆల్రెడీ చూపించాను ఈ సైజు. సో ఈ సైజ్ అయితే నేను ఇప్పటికి ఇప్పుడు అవ్వట్లేదు, బట్ ఆల్రెడీ ఐ హావ్ షోన్ యూ ఇన్ ద వీడియో ప్రీవియస్. సో ఎవరైతే ఈ గజలక్ష్మి చూడాలనుకుంటున్నారో జస్ట్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ అండి. ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఇది, నీకు నాకు తెలిసి 5 ఇంచెస్ 4.5 ఇంచెస్ వస్తుంది. యా 5 ఇంచెస్ అండి ఈ పెద్ద గజలక్ష్మి. సో పెద్ద గజలక్ష్మి అండ్ మీడియం సైజ్ గజలక్ష్మి అండ్ స్మాల్ సైజ్ గజలక్ష్మి అనమాట. సో ఈ మూడు కలెక్షన్స్ అంటే మూడు సైజెస్లో ఎవరికి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మీరు తీసుకోవచ్చు. సో గజలక్ష్మి 1, గజలక్ష్మి 2 అండ్ గజలక్ష్మి 3 పెద్ద సైజ్ అండి. సో 1780 ఈజ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ సెట్. ఈ పెద్ద గజలక్ష్మి ఏదైతే ఉన్నారో 1780 ఈజ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ సెట్ అనమాట. సో అండ్ చిన్న సో ప్రజెంట్ అయితే మనకి గజలక్ష్మి ప్యాటర్న్స్లో అయితే మనకి మూడు సెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. దగ్గర నుంచి కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఎక్కువ వెళ్ళే ఐటెంలో మనకి గజలక్ష్మి అమ్మవారు ఈ పీస్ బాగా వెళ్తుందండి, ఎందుకంటే మనకి ఇంట్లో పూజ చేసుకోదగ్గ సైజ్ అన్నమాట. సో 680 రూపీస్ అండి ఇది. సో పీస్ ఇలాగా. సో దీని ప్రైస్ అయితే నాకైతే ఐడియా లేదండి, నన్ను అడగనుకున్న ప్రైజెస్ నేను చెప్పలేను ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నేను కూడా ఏదైనా లిస్ట్ చూస్తేనే చెప్పగలను. సో ఇంకొక మిడ్ సైజ్ గజలక్ష్మి వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటారనమాట. యాక్చువల్లీ ఐ వాస్ ట్రయింగ్ టు టెల్ యూ ద ప్రైజెస్ ఫస్ట్. చాలామంది చాలా మీన్ ఏమంటున్నారంటే చెప్పండి ప్రైస్, గుర్తుంటే మాక్సిమం చెప్పేస్తాను అంటే నోటికి అవలోకగా వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా చెప్పేస్తాను. ఒకవేళ తెలియదు నాకు గుర్తులేదంటే మాత్రమే ఐ వాస్ స్కిప్పింగ్. సో అదనమాట. సో ఇది మిడ్ సైజ్ అండి, అండ్ ఇది పెద్ద సైజ్. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా 1780 అండి. హెవీ ఉంటుంది పీస్, చాలా ఇదిగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చి నేను మీకు చూపిస్తాను కామాక్షిదేవి అండి. కామాక్షిదేవిలో మన దగ్గర 4 ఇంచెస్లో ఉన్నారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ కొంచెం పెద్ద సైజ్ అనండి. సైజు చెప్తాను సైజ్ కూడా. ఇది నిన్నే వచ్చింది, నాకు చాలామంది అడిగారు బట్ నాకు స్టాక్ అయితే నిన్నే వచ్చింది. 5 ఇంచెస్లో ఉన్నారండి కామాక్షిదేవి. సో 5 ఇంచెస్లో మనకి అందమైన కామాక్షిదేవి అనమాట, చాలా బాగున్నారు. చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా వస్తారనమాట, కింద పీఠం కింద పీఠం బాసిపట్ట వేసి కూర్చున్న కామాక్షిదేవి అండ్ చేతిలో చిలక. చాలా అంటే చాలా బాగున్నారు. చాలామంది అడుగుతున్నారు ఈ పీస్, బట్ ఇవి ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయండి స్టాక్లో. సో నిన్న పెట్టంగానే చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో ఓన్లీ 2 పీసెస్ వర్ అవైలబుల్ రైట్ నౌ. నేను ఇప్పుడు వీడియో చేసే టైంకి 2 పీసెస్ ఉన్నాయండి. సో ఇది ఒక పీసు. అండ్ తర్వాత శంకుచక్ర నామాలు చాలా మంది అడుగుతున్నారు విడిగా బాలాజీ కట్టు ఇటు పెట్టుకోవడానికి. సో ఈ విధంగా అన్నమాట. సో శంకుచక్ర నామాలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ శంఖము చక్రము నామంతో కూడా ఇలా సెట్ అవైలబుల్గా ఉందండి. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. అండ్ మధ్యలో బాలాజీ కూడా మన దగ్గర 3-4 వెరైటీస్ అయితే ఉన్నారు. 5 వెరైటీస్ ఆఫ్ బాలాజీస్ ఉన్నారు. 2 ఇంచెస్ నుంచి మనకి 7 ఇంచెస్ వరకు మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడానికి మనకి 7 ఇంచెస్ వరకు తీసుకుంటున్నారండి చాలామంది. ఇంకా 1 ఫీట్లో కూడా ఉన్నారు. 1 ఫీట్ అంటే 12 ఇంచెస్. సో ఆ ఫీట్లో కూడా ఉన్నారు మన దగ్గరికి. సో ఎవరికి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మీరు తీసుకోవచ్చు హ్యాపీగా. సో బాలాజీ అయితే మధ్యలో ఒకసారి నేను బాలాజీని కూడా పెట్టి చూపిస్తాను. సో బాలాజీ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వెంకటేశ్వర స్వామి ఐడల్ వచ్చేసి మనకి 6 ఇంచెస్లో అవైలబుల్గా ఉంటారు. సేమ్ ప్యాటర్న్ మీకు సేమ్ ఇదే విధంగా మనకి 12 ఇంచెస్లో కూడా అవైలబుల్గా ఉన్నారు. ఆల్రెడీ నేను క్యాటలాగ్లో ఉంది, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా సేమ్ బాలాజీ మీకు 12 ఇంచెస్లో కూడా అవైలబుల్గా ఉంటారండి. అండ్ సేమ్ బాలాజీ మనకి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో మనకి 4 ఇంచెస్లో కూడా అవైలబుల్గా ఉన్నారు. సో చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో, అసలు సెట్ అట్లా కరెక్ట్గా అన్నట్టు సెట్ అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు ఇటు శంఖము ఇటు చక్రము మధ్యలో స్వామివారు. లేదు శంఖము చక్రము వద్దు అనుకుంటే యూ కెన్ సెట్ లైక్ దిస్, ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నారు అండ్ చాలా కళగా ఉంది కదా పీస్ కూడా. సో అదన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి మనకి చౌకీ అండి. బ్రాస్లో ఒక చౌకీ ఆల్రెడీ చూపించాను. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ చౌకీ, రౌండ్ చౌకీ అనమాట. సో మీకు కాళ్ళు వచ్చేసి అప్రాక్సిమేట్ 4 లెగ్స్ 8 లెగ్స్ అయితే వస్తాయండి. సో ఈ విధంగా ఉంటుంది. సింగిల్ ఐడిల్, లైక్ ఎంత హెవీ ఐడిల్ అయినా సరే. లైక్ ఇప్పుడు నేను కామాక్షిదేవి పెడుతున్నాను. ఈ కామాక్షిదేవి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 800 గ్రామ్స్ 900 గ్రామ్స్ ఈజీగా ఉంటారండి. సో సెట్ చేశాను దీని మీద. సో అలాగే మనకి బాలాజీ కూడా ఈజీగా సెట్ అయిపోతారు దీని మీద. సో చూసారు ఎంత అందంగా ఉందో పీస్, అసలు చాలా అంటే చాలా బాగుంటారు. అలాగే గజలక్ష్మి కూడా సెట్ అయిపోతారు దీని మీద. సో చూడండి అంత అందంగా ఉన్నారు. ఈ పీఠం మీద కూడా గజలక్ష్మి చాలా బాగా సెట్ అవుతారు. ఇలా స్వామివారిని ఇలా అమ్మవారిని చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఇలా మన ఇష్టం అనమాట, కస్టమైజేషన్ మన ఇష్టం. సో ఆ విధంగా అవుతుంది. అండ్ తర్వాత ఐటమ్ వచ్చేసి
मन की सुब्रह्मण्य स्वामी श्रीवल्ली अंड सती मणि तो मन की सुब्रह्मण्य स्वामी अंडी इला मन की मकर तोरण तो वस्तु लाइट एंड वेट हेवी वेट का बट मन की पेटेकोवचन सर दी चूपस्ता चूँगी सो ई विधा वस्तारन सुब्रह्मण्य स्वामी सती समेत सो इदी नैक्स्ट पीस अन्न तरवा चौकीज़ मन की सैजेस इप्ड कैटर्न सैजेस वचै इदे मन की गोल्ड फॉइल चौकी मीनाकारी अंडी सो इदे मन की सैज 4.2x4.2 सैज इदोक चौकी अवेलबल अंड दीनिकन्ना पेद्द सैज चौकी अवेलबल सो इदे 5.2x5.2 सो दीनिकन्ना इदि पेद्ददन्नमाट सो मोत्तम 3 सैजेस सो इदि 1 इदि 2 अंड दिस इज 3 सो टोटली 3 सैजेस आर अवेलबल इंका चाला पैटर्न्स उन्नायंडि सो अदि अंड नेक्स्ट वच्चेसि मुख्यंगा चाला मंदि अडुगुतुन्नारंडि धान्यं बुट्ट ब्यूटिफुल धान्यं बुट्ट अंडि चाला स्टेबोन पीस గట్టి పీసు మీరు చాలా అంటే చాలా అందంగా ఉంది ఇదే మనం సిల్వర్లో చేయించుకోవాలంటే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ లోనే అవుతుందండి సో ఇది విత్ బ్రా ఇది మీకు బ్రాస్లో బ్రాస్ కోటింగ్ అన్నమాట అలాగే సేమ్ మీకు సిల్వర్లో బోత్ ఆర్ బ్రాస్ బట్ పాలిష్ అనేది దీనికి సిల్వర్ పాలిష్ ఇచ్చారు దీనికి వచ్చేసి గోల్డ్ పాలిష్ ఇచ్చారన్నమాట సో ఇది వచ్చేసి మనకి సైజ్ 3.2 ఉందండి 3.2 అయితే హైట్ అయితే ఉంది అండ్ విడ్త్ వచ్చేసి మనకి కింద 3 ఇంచెస్ అయితే ఉంది అండ్ పైన విడ్త్ వచ్చేసి మనకి 3.2 ఇంచ్ అయితే ఉందన్నమాట సో చాలా బాగుందండి డిజైన్ కూడా మీకు చూసినట్లయితే అల్లికలాగా ఏమంటారు మన మెహందీ పెట్టిన ప్యాటర్న్ ఉంటుంది కదా సో ఆ ప్యాటర్న్లో చాలా అందంగా ఉందన్నమాట కింద వచ్చేసి ఈ విధంగా ఉంది చాప టెక్స్చర్ లాగా సో లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ఫర్ సిల్వర్ అన్నమాట సిల్వర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది చాలా అందంగా ఉందండి పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇదండి అది ధాన్యం బుట్టల కోసం మన తర్వాత వచ్చేసి బాక్సెస్ అడుగుతున్నారు చాలామంది సో బాక్సెస్ మన దగ్గర ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మరి ఎవరు మిస్ అయ్యారో తెలీదు సో ఇది వచ్చేసి మనకి బ్రాస్ అండి ఇది వచ్చేసి మనకి యాక్రలిక్ ఏమంటారు ఇక్కడ క్యాప్ మీద మనకి యాక్రలిక్ వచ్చిందన్నమాట ట్రాన్స్పరెంట్ మనకి లోపల ఉన్న ఐటమ్ ఈజీగా కనుక్కోవడానికి సో నేనైతే ఇందులోకి గవ్వలు వేసుకున్నాను మనం అష్టోత్తరం చేసుకుంటాం కదా సో గవ్వలు కానీ తామర విత్తనాలు కానీ గోమతి చక్రాలు కానీ అండ్ దీంట్లో అయితే ఇది కాపర్ దండి ఇది వచ్చేసి గోమతి చక్రాలు వేశాను ఇదైతే మనకి ఇలా బాక్స్ లాగా వస్తుందన్నమాట ఈ బాక్స్ వచ్చేసి మనకి విడ్త్ చెప్తాను 3.3 ఇంచ్ అయితే మనకి విడ్త్ ఉందండి అండ్ హైట్ వచ్చేసి మనకి 2.5 ఇంచ్ అయితే హైట్ ఉంది అది యాక్రిలిక్ బ్రాస్ బాక్స్ అయితే కనుక మనకి అప్రాక్సిమేట్లీ 3.8 ఇంచ్ అయితే మనకి విడ్త్ ఉంది అలాగే 2.2 ఇంచ్ అయితే మనకి హైట్ అనేది ఉందన్నమాట అండ్ వీటిలోనే చిన్న ఉన్నాయండి చిన్నవి ఇన్ ద సెన్స్ లైక్ ఇలా అన్నమాట సో పైన వచ్చేసి మనకి ఇలా ఓం వస్తుంది రెండు వాటికి కూడా కాపర్ అండ్ బ్రాస్కి కూడా మనకి పైన ఓం వస్తుంది నేను పైన దాంట్లో వచ్చేసి మనకి పాదరస లక్ష్మీదేవి పెట్టుకున్నానండి సో పాదరస లక్ష్మీదేవి సో ఇది వచ్చేసి పాదరసమిని మళ్ళీ అడుగుతారు డెఫినెట్గా అడుగుతారు ఎందుకంటే పాదరస లక్ష్మీదేవి నేను స్టాటస్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు సో ఇదేంటంటే మనకి పాదరస లక్ష్మీదేవి గ్రామ్స్ని బట్టి మనకి ప్రైస్ అనేది డిపెండ్ అవుతుందండి సో అదనమాట ఈ ఇప్పుడు ఏదైతే మీరు నీకు చూపిస్తున్నానో ఈ పాదరస లక్ష్మీదేవి నాకు పడ్డ ప్రైజే ఎక్కువ అనిపించింది సో అందుకని నేను చూపించలేదు మీకు కూడా సో అందుకోసం అంటే కావాలనుకున్న వాళ్ళు మాత్రం టెక్స్ట్ చేయండి అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇది వచ్చేసి నేను పర్ల్స్ వేసుకున్నానండి దీంట్లోని సో పర్ల్స్కి అనమాట సో పర్ల్ వచ్చేసి పర్ల్స్ గురించి కూడా అడుగుతున్నారు చాలామంది సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి మీకు 4mm సైజ్ అండి 4mm సైజ్ అండ్ ఇది వచ్చేసి 8mm సైజ్ సో దీని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తానులేండి అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను సో ఇవైతే చిన్న బాక్సెస్ అండి ఈ చిన్న బాక్స్ ఏదైతే ఉందో ఇది మనకి 1.5 ఇంచ్లో ఉంది అండ్ బ్రాస్ది కొంచెం అనేది పెద్దది ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1.6 ఇంచ్లో ఉంది అండ్ విడ్త్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ దాకా ఉంది చిన్నది అండ్ ఇది వచ్చేసి మనకి 2.5 ఇంచ్లో ఉంది చిన్నది సో అది సో అదండి ఈరోజు కలెక్షన్ అయితే మాక్సిమం నాకు తెలిసి ఈరోజు కొత్త కలెక్షన్ అన్ని చూపించేసాను బాలాజీ ఐడల్స్ మాత్రం చిన్నవి 2 ఇంచెస్లో కూడా వచ్చాయి అది ఒకటే మిస్ అయింది అది నేను రేపు వీడియోలో పెడతాను మాక్సిమం కుదిరితే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోతున్నారు డెఫినెట్లీ ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకో 10 మందికి నా వీడియో అనేది చేరేలా చేస్తుందన్నమాట సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్ షోయింగ్ టువర్డ్స్ మీ అండి దిస్ ఈస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక యూట్యూబ్ ఛానల్